ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. తిండి బోతుల గురించినటువంటి వివరణ కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. సామెతల గ్రంథము 23:21లో త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలో ధరించడానికి కారణమగును. ఫిలిప్పీ 3:19, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. దేర్ గాడ్ ఈజ్ దేర్ బెల్లీ. చూసారా, తిండి బోతులు అంట. అంటే వీళ్ళకి ఏంటయ్యా పని అంటే 24 గంటలు టైం సరిపోదు వీళ్ళకి తినడానికి. తినిన వాళ్ళు తినినట్టే ఉంటారు. తిండి బోతుల గురించి ఒక భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? ఎక్కువ తిండి తినకు నీ ఆరోగ్యం తగ్గుతుంది, ఎక్కువసేపు తిండి తినకు నీ గౌరవం తగ్గుతుంది, ఎక్కువసార్లు తిండి తినకు నీ ఆస్తి తగ్గుతుంది అంటాడు. నిజమే, ఎక్కువ తిండి తింటే మన హైట్కి, మన ఏజ్కి, మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉండాలి. దానికి మించి ఉండ్రాయలాగా గుండ్రాయలాగా తయారేమనుకోండి, దేవుడు మనకి ఒక 60, 70, 80 ఏళ్ళ ఆయుష్ని రాస్తే 30, 40 ఏళ్ళకి మోటమ్ములు సర్దేయాలి. ఎందుకనంటే హై షుగర్లు, లో షుగర్లు, హై బీపీలు, లో బీపీలు, ఎక్కడ చూసినా ఇవే. ఆహారాన్ని మనము మందుల్లాగా తీసుకోవాలంట. లేకపోతే బాగా తినేస్తే రేపు మనకు వచ్చినటువంటి ఆ రోగాలను బట్టి రేపు మందులే మనం ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంట. నిజమే, ఆహారాన్ని లిమిట్గా మందులు తీసుకుంటున్నట్టుగా తీసుకోవాలి. దానికి రివర్సులో చేస్తే రేపు మందులే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది దగ్గర చూస్తూ ఉంటే ఇన్నిన్ని మెడికల్ బిల్స్, మెడిసిన్స్, కవర్ల నిండా, డబ్బాల నిండా, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేస్తూనే ఉంటారు. ఎందుకు అనంటే ఇదే సమస్య, అతిగా తినేస్తూ ఉంటారు. సో ఎక్కువ తిండి తిని, ఎక్కువసేపు తిండి తిని, ఎక్కువసార్లు తిండి తింటే మనకున్నటువంటివి తగ్గిపోతాయి, మనకున్నటువంటి ఆస్తులు కరిగిపోతాయి. కూర్చొని తింటే కొండలు కూడా బండల్లో, కొండలైనా బండలైనా కరిగిపోతాయి, తరిగిపోతాయి అని మన పెద్దలు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తిండిబోతులు ఏంటంటే వాళ్ళు అసలు ముందు వెనక పైన కింద ఏమీ చూడరు. ఎక్కడైనా పెడుతున్నారా, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ అయినా తాగేయడానికి రెడీగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఏసావు కూడా ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును, బర్త్ రైట్ను అమ్ముకున్నాడని ఉంది. ఏ కూర కోసమో తెలుసా? చిక్కుడుగాయల కూర కోసం. చికెన్ కోరుకోవడం, చికెన్ కర్రీ కోసం కూడా కాదండి, చిక్కుడుగాయల కర్రీ. తెలుసా మీకు చిక్కుడుగాయల కర్రీ ఎలా ఉంటుందో? అది చాలా నార్మల్గా వండుకునేటటువంటి కర్రీ. కానీ అక్కడ కర్రీని కాదు మనం చూడాల్సింది, తన దురాశను మనం గమనించాలి. ఇక తను ఏమమ్మేస్తున్నాడో తెలుసా? దేవుడిచ్చిన పెద్దరికాన్ని, జ్యేష్ఠత్వపు హక్కును నాకు అవసరం లేదు, దేవుడిచ్చింది అవసరం లేదు అంటున్నాడంటే దేవుణ్ణి కూడా అవసరం లేదనేగా అని అంటుంది. తన తమ్ముడికి అమ్మేసుకున్నాడు. ఆకలి రుచి ఎరగదు అని, నిద్ర సుఖం ఎరగదు అని ఊరినే అనలేదు. ఒకవేళ తిండి కోసమైనా మనం బ్రతుకుతుంది, వారి కడుపే వారి దేవుడు వాక్యం చెప్తుంది. నీ కడుపు నింపుకోవటం కోసం మరొకరి కడుపు కొట్టడం తప్పండి. ఈ మాట వినండి జాగ్రత్తగా. మన కడుపు నింపుకోవటం కోసం మరొకరి కడుపు కొట్టడం తప్పు. నీ కుదిరితే దేవుణ్ణి ఆశీర్వదిస్తే మంచి ఆహారం తిను, అంతే తప్ప అప్పులు చేసో, వేరే వాడిని మోసం చేసో, నువ్వు బిర్యానీలు తిన్నా లేదంటే రకరకాలైనటువంటి వంటకాలు తిన్నా అది నీకు క్షేమాన్ని ఇవ్వదు, నీకు రోగాలే తెచ్చిపెట్టిద్ది. ఉన్నదాన్ని బట్టి తినడం సంతృప్తిగా చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నీ నాలుకకి, నీ గొంతుకి కత్తి పెట్టుకో. తిండి బోత గురించి నీ గొంతుకి కత్తి పెట్టుకో అన్నట్టుగా కూడా చెప్తారు. దొరికింది కదా అని చెప్పేసి మనం తినేసేస్తే రేపు దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేయాలని వాక్యం ముందుగానే ఒక బెస్ట్ డాక్టర్ లాగా అడ్వైజ్ ఇస్తుంది. మనం నిజమే కదా, వైద్యులకు మించిన పరమ వైద్యుడు మన దేవుడు.
డాక్టర్లకు కూడా తెలియనటువంటి ఎన్నో ఆరోగ్య సత్యాలు సూత్రాలు ఎరిగినటువంటి మహాఘనుడైన దేవుడు నీకు నాకు ఇస్తున్న సలహా ఏంటంటే, అతిగా తిండిబోతుగా ఉండమాకు. తిండిబోతుతనం ఎక్కువైపోతే ఇబ్బంది పడేది మనమే అని వాక్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా ప్రభు నేర్పిస్తున్న ఒక ఆధ్యాత్మిక సత్యం, తిండితోనే ఉండాలి. తిండిలాగానే ఆ రకాల కొంతమంది తిండి కోసం ఖర్చు పెడతారండి. రెస్టారెంట్ బిల్లు అసలు మామూలుగా వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత అయితే వాళ్ళు తినేది ఎంత? దేవుడు మనకి రోజుకి 3 పూట్లు పెట్టాడు. 3 పూట్ల 3 ప్లేట్లు తింటే పర్లేదు, అంతే తప్ప 6 ప్లేట్లు 26 ప్లేట్లు తిన్నామనుకోండి రేపు మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే కదా అప్పుల పాలైపోయేది. ఈరోజు నచ్చింది నచ్చింది తినేయాలనే ఆశ ఒక నీలో ఉంటే ఆశను అణుచుకో. శరీరాన్ని పోషించడం కాదు, ఆత్మను పోషించడం నేర్చుకో. శరీరాన్ని పోషించడానికి రకరకాలైన రుచి అంటారు కదా, రకరకాలైనటువంటి ఆహారం నువ్వు తింటున్నావేమో తప్పులేదు, దేహము దేవుని ఆలయం తప్పులేదు, నువ్వు తినడంలో తప్పులేదు, కానీ ఇక దాదే పనిగా పెట్టుకొని అప్పులు చేసి మరి తింటూ, మోసం చేసి మరి తింటూ, అబద్ధాలు చెప్తూ మరి తింటూ ఉంటే అది మంచిది కాదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు మనకి సహాయం చేసి ఈ తిండిబోతు అనే శరీరాశను జయించడానికి ప్రభు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నెంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.